పదమూడున తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మన బస్తీలో ఉన్నటువంటి యావత్ బస్తీ సమాజం అంతా కూడా ఏకమై మన భవిష్యత్తు కోసము, మన దేశ భవిష్యత్తు కోసము, మన రక్షణ కోసము, మన దేశ రక్షణ కోసము, మన సంక్షేమం కోసము, మన గౌరవం కోసము, మన ధర్మం కోసము అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, కమల గుర్తు మీద ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం పోయింది, తీవ్రవాదం పోయింది, గౌరవం పెరిగింది, శాంతి భద్రతలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. మన రైల్వే స్టేషన్ 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాను. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఆలోచించి ఈ 9-10 రోజులు కూడా మీ అందరు కూడా పూర్తి సమయం ఇచ్చి మీకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ నెల 13వ తేదీన అందరము 7 గంటల లోపల పోలింగ్ బూత్ కెళ్లి కమల గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.